చదువు చెప్పే గురువు, ఆకలి తీర్చేది అన్నదానం, ప్రపంచాన్ని చూపేది నేత్రదాన శిబిరాలు, ప్రాణం పోసేది రక్తదాన శిబిరాలు. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలను తన కర్తవ్యంగా లక్ష్యంగా పెట్టుకున్న డాక్టర్ అశోక్ కుమార్, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు. చదువు చెప్తూనే సంఘానికి మేలు చేయాలని లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేరారు. ఇటీవల వరుసగా భోజనాలు అందిస్తూ అన్నదాతగా మారారు. 35 రోజుల సేవలపై బుక్కెడు కూడు పెట్టాలంటే కోటీశ్వరుడు కావాల్సిన అవసరం లేదు. ఆకలి కష్టం తెలిసినోడు కావాలి. ఆకలి బాధలు తెలిసిన వాళ్ళే సాటివాడి కడుపు నింపడానికి ఓ ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఓ ఆదర్శ ప్రయత్నానికి డాక్టర్ అశోక్ కుమార్ శ్రీకారం చుట్టి 4 వెన్నుతట్టి 4 చేతులు కలిపే యత్నంలో సక్సెస్ అయ్యారు. పెద్దపల్లి మదర్ తెరిసాలో లెక్చరర్గా పనిచేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల కోసం లెన్స్ క్లబ్ ఎలైట్లో చేరి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అందరికంటే తాను కొత్తగా అభ్యుదయంగా ఉండాలని అనుకున్నారేమో. రక్తదాన శిబిరాలతో ప్రాణం నిలిపారు. కంటి ఆపరేషన్లతో చూపునివ్వడానికి ప్రయత్నించారు. ఇక కరోనా కష్టకాలంలో తన వాళ్ళు దూరం కొట్టిన వారిని గుర్తించి ఇంటింటికి తిరిగి భోజనం అందించారు. 35 రోజుల పాటు నిరంతరం అదే ఆసియా సాధనలో మిత్రులను కలుపుకొని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి కడుపు నింపారు డాక్టర్ అశోక్ కుమార్. ఒకరి నుంచి ఒకరికి స్ఫూర్తిగా మారాలని ఆలోచన చేసేవారుంటారు, కానీ ఆచరణలో పెట్టలేరు. ఏమాత్రం స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా పెద్ద మనసుతో ముందుకు వచ్చేవారు కొందరే. కరోనా ఆపదలో ఉన్నవారి వైపు తొంగి చూడడం అంటే గుండె ధైర్యమే కావాలి. కానీ లెన్స్ క్లబ్ ఎలైట్ మిత్రులంతా కలిసి కరోనా బాధితులను గుర్తించి వారికి గుండె ధైర్యాన్ని అందిస్తూ రుచికరమైన భోజనం అందించారు. డాక్టర్ అశోక్ కుమార్ సేవా కార్యక్రమాలను గుర్తించిన పట్టణంలో మంచి మనసున్న వారు ముందుకు వచ్చి ఎలైట్కు ఆర్థిక సాయం కూడా అందించారు. ఒక్కో రోజు ఒక్కరు, తాము సైతం అంటూ పోటీ పడ్డారు. డాక్టర్ అశోక్ కుమార్ ప్రారంభించిన నిత్య భోజన కార్యక్రమం 50 మందితో మొదలై 200 మందికి ఆకలి తీర్చే వరకు చేరింది. సార్, ఆకలిగా ఉంది, రైల్వే స్టేషన్లో ఉన్నామని ఫోన్ కొడితే అక్కడికి భోజనం అందించారు. ఈ సేవలను గుర్తించిన డెట్టాల్ సంస్థ అవార్డును అందించి సత్కరించింది. కరోనా తగ్గింది, అందరూ ఊపిరి తీసుకుంటున్నారు. ఇక 35 రోజుల అన్నదానం మంగళవారం నుండి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు లెన్స్ క్లబ్ ఎలైట్ సంస్థ ప్రకటించింది. లెన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 12 రోజు ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించిందో అప్పటి నుండి ఈ కరోనా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న నిరుపేద కోవిడ్ పేషెంట్స్ మరియు యాచకులు చాలా తిండికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా యొక్క క్లబ్ దృష్టికి రావడం జరిగింది. సో ఈ యొక్క సందర్భంలో మనము ఈ సమాజానికి ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశం కొద్దీ మా సభ్యులందరితో చర్చించగా మనము ఈ కరోనా హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్కి పౌష్టికరమైన ఆహారం అందిస్తే కనుక వారిని ఆదుకున్న వారం అవుతామని చెప్పేసి ఇప్పుడు అప్పుడున్న తరుణంలో పక్కింటి వారు కూడా వారిని 150 పైగా పేషెంట్లకి మేము పౌష్టికరమైన ఆహారం వారానికి 3 రోజులు చికెన్ మరియు గుడ్డుతో కూడిన పౌష్టికమైన ఆహారం వారి ఇంటి వద్దకే వెళ్ళి మేము వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంతంగా అవడానికి కారణం, ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణం మా దాతలు. సో ఈ యొక్క ప్రోగ్రాం చూసి మేమున్నామంటూ మేము సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటామని వారి యొక్క దాతృత్వం చాటి దాతలుగా వ్యవహరించినందుకు ఈ యొక్క ఫుడ్ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినందుకు వారికి మా లైన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ పక్షాన పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ అంతేకాకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మా యొక్క లైన్ మిత్రులు. సో వారు ప్రతిరోజు చూసుకున్నట్టయితే మా సతీష్ రెడ్డి గారు మరియు మా భిక్షపతి గారు 35 రోజులుగా నిర్విరామంగా ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం మేమున్నామంటూ వారు ఎక్కువ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇతర మిత్రులు కూడా ప్రతిరోజు పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా మా జోన్ చైర్పర్సన్ జైపాల్ రెడ్డి గారు కూడా నేనున్నానంటూ ప్రతిరోజు ఒక కార్యక్రమానికి వచ్చి తోడ్పాటు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతేకాకుండా మా యొక్క కార్యక్రమం అనేది ప్రజల్లోకి ఎల్లవేళలా ప్రతిరోజు తీసుకొని వెళ్ళి మాకు దాతలని అందించడంలో భాగంగా వారు ముఖ్య పాత్ర మీడియా పోషించారు. అంతేకాకుండా ఈ దాతలు అనేది ఈ ప్రోగ్రామ్ చూడడం ద్వారా దాతలు అవడం జరిగింది. అంతేకాకుండా కరోనా పేషెంట్స్ ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వారు ఈ సిటీ కేబుల్ న్యూస్ చూసి మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీ సిటీ కేబుల్ ద్వారా మరి మీడియా ద్వారా మేము వారికి ఆహారాన్ని అందించడం జరిగింది. సో ఇంత చక్కటి పాత్ర పోషించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి సో ప్రజల్లో చైతన్యం పరుస్తున్న మా ఏపీ న్యూస్ శ్రీనాన్న గారికి మరియు సిటీ కేబుల్ MD సదానందం గారికి మరియు మా కెమెరామ్యాన్ కళ్యాణ్ గారికి సో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతేకాకుండా ప్రింట్ మీడియా కాకుండా ప్రింట్ మీడియా వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఈ యొక్క కార్యక్రమం ఈ రోజుతో ముగింపు పలుకుతున్నాము. సో ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 12వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కరోనా తెలంగాణలో విజృంభిస్తున్న తరుణంలో ఈ లాక్డౌన్ విధించిన సమయంలో పెద్దపల్లి మరియు పెద్దపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కరోనా పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే వారికి పౌష్టికాహారం మరియు పక్కింటి వారు లేకపోతే చుట్టాలు కూడా వాళ్ళని పక్క రూమ్లో ఉంచే సరైన సదుపాయం లేని పరిస్థితుల్లో మా లయన్స్ క్లబ్ మేము మా మిత్రులంతా కలిసి వారికి ఇంటింటికి వెళ్ళి భోజన సదుపాయాన్ని పౌష్టికాహారం అందించిన సందర్భం ఏదైతే ఉందో మా మిత్రులందరికీ ఈరోజు 35వ రోజును పూర్తి చేసుకొని మేము ఈ కార్యక్రమాన్ని 35వ రోజు చేసి ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు 35 రోజులు సేవ చేసినందుకు కరోనా పేషెంట్లకు పెద్దపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరికి అదేవిధంగా మా లయన్స్ క్లబ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే ఆక్సిజన్ కాన్సంట్రేషన్స్ అవసరం పడతాయో మా వద్ద 3 ఆక్సిజన్ కాన్సంట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే మా క్లబ్ ఎలైట్ వారిని సంప్రదించినట్టయితే వారికి మేము ఇంటికి వెళ్ళి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను వారికి అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. మా సభ్యులను ఎవరినైనా సంప్రదించినట్టయితే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గుజుల కుమార్ ఆధ్వర్యంలో మా అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ కాన్సంట్రేటర్లు ఉన్నాయి. వారిని సంప్రదించాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామంటే మీకు సేవలు అందించలేమని కాదు. ఏదైనా ఆపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మా క్లబ్ను సంప్రదించినట్టయితే పేషెంట్లు కానీ లేకపోతే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కానీ లేదంటే ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా మా ఎలైట్ను సంప్రదించినట్టయితే సమాజ సేవ కానీ లేకపోతే ఇంకే విధంగా కానీ సమాజానికి తోడ్పడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ పౌష్టికాహారాన్ని ఈ రోజుతోటి విరమిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. యజ్ఞానికి తోడ్పాటును అందించిన వారిని శాల్వాలతో సత్కరించారు. ఆకలి అలమటించే వారి కడుపు నింపడానికి తామున్నామన్న మాటలు ఆదర్శంగా మారి ఎందరికో స్ఫూర్తినిచ్చాయని చెప్పవచ్చు. అన్నదాత సుఖీ భవ సుఖీ భవ. కట్టా నరేంద్రాచారి, సీనియర్ జర్నలిస్ట్, వాయిస్ ఓవర్ పెరక రమేష్. అన్నదానం 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 ఈ హానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం
అన్నదానం. తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథివేవో భవ అతిథివేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథివేవో భవ అతిథివేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను. అతిథివేవో